ఏట్రా ఇటు చూసి చెప్పాలరా ఇటే కదా ఫిల్మీ మోజీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి చిన్నపిల్లలు ఏదో కష్టపడుతున్నారు తెలిసి తెలియక చిన్న చిన్న తప్పులు లేట్లు చేస్తూ ఉంటారు మీరవేవి మనసులో పెట్టుకోకుండా పెద్ద మనసుతో కొంచెం సపోర్ట్ చేయండి ఎరా అంతేనరా నాన్నగారు లైక్ షేర్ కామెంట్ అదేదో లైక్ షేర్ కామెంట్ అంత చేయండి అంగులగారు మెయిన్ సబ్స్క్రైబ్ మర్చిపోయారు అలాగే ఫిల్మీ మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నాన్నగారు మరి బెల్ల ఉండనరా ఎదవల్లారా ఇవి చేయటమే ఎక్కువ మీకు అదేదో బెల్ల అంటండి అది కూడా నొక్కేయండి మేనేజర్ గారు ఏంటి వీడియో స్టార్ట్ చేయి వేటి చేస్తున్నాను సార్ పాటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా అబ్బా ఈయనకి సడన్ గా కోడి పిచ్చేంటో అర్థం అవ్వట్లేదు దాన్ని తెచ్చిన దగ్గర నుంచి ఒకటే మ్యూజిక్ దేవుడా నా పసుపు కుంకాలకి ఏం అవ్వలేదు కదా ఏడామా పసుపు కుంకాలు తాంబూలం అంటున్నావు కార్తీక మాసం ప్రిపరేషన్ అటు చూడు నాన్నగారే ఏంటి వేస్తున్నారు ఈ రోజు దాన్ని గాల్లోకి ఎత్తేస్తున్నారు దేవుడికి చూపిస్తున్నారా కోడి కోడి ఆఖరి కోరికలు ఏమైనా ఉంటే మా నాన్నడి తీర్చేస్తారు నా పేరు చెప్పి రెండు బాదం పప్పులు వేయండి దానికి అమ్మా కుక్కర్లు ఎట్టేసి నాలుగు విజిల్ వేసి దగ్గరికి అయిపోతుంది గ్రేవీ గారెలు ముంచుకొని తింటే గేర్లు ఎక్కిపోతాం గోపు మీద అటు ఇటు రెండు వచ్చేసాను అనుకో తినకుండానే గేర్లు ఎక్కిపోతావు కుక్కర్ ఎట్టేయాలండి కుక్కర్ ఎట్టేయాలి నిన్న ఎక్కడ నిప్పులు ఎట్టేయాలరా అది కాదండి దాన్ని అలా గాల్లోకి ఎత్తేస్తుంటే ఏసీ దానికి రెడీ చేస్తున్నారేమో అనుకున్నాను నీ ముఖం మా కోటిగాడు నేను ఆడుకుంటున్నా కోడితో ఆట ఏమాట ఆకాశం అంత ఆట ఒరే మధు నాకెందుకో మీ నాన్నగారిని చూస్తుంటే భయం వేస్తుందిరా నాకు భయం కన్నా బాధ వేస్తుంది నాన్నగారికి పిచ్చి గట్ట ఏమైనా పట్టిందేమో అని రే ఏట్రా మాటలు బా నన్ను కొడతావేటే ముందు మీ ఆయన సంగతి చూడు కోడిని తీసుకొచ్చి కోటి అంటున్నాడు కనీసం బారసాలు చేసి పేరెట్టినందుకు ఒకసారైనా ప్రేమగా పేరెట్టి పిలిచాడా దానికేమో బాదం పప్పు జీడిపప్పు నాకేమో గన్నేరు పప్పు గొప్ప పార్షియాలిటీ చూపిస్తున్నారు నా మీద పార్షియాలిటీ అంటే ఏంట్రా ఇప్పుడు నేను రియల్ కొడుకున నన్ను పార్సల్ చేసి పక్కన పెడతాడు కదా అదే పార్షియాలిటీ ఊరుకోరా ఏదేదో మాట్లాడతావు చూస్తుంటే మన ఆస్తి మొత్తం ఆ కోడికే రాస్తేలా ఉన్నారు కదా గొప్పటిలే మనకి వెళ్ళి అతనితోనే మాట్లాడి ఎంత కావాలో అంత రాయించుకో నేను మాట్లాడతానులే కానీ నాకు కొంచెం సపోర్ట్ చెయ్యే చేస్తానులే వెళ్ళు నాన్నగారు ఏంట్రా నాన్న కోటి పిలిచావా నాన్నగారు కోడి కాదండి కొడుకునే చూడరా కోటి పనికి మళ్ళీ వచ్చాడు ఆడికనే నువ్వే బెస్ట్ ఇదిగో తిను ఈ బాదం పప్పు తిను నాన్నగారు ఇక్కడ చాలు దుమ్ములు పండగ నుంచి చూస్తున్నాను తెచ్చిన కోడిని కూర వండకుండా పేరెంట్ దాన్ని పేరెంట్లా చూస్తున్నారు అమ్మని నన్ను పట్టించుకోవడమే మానేశారు దాంతో ముద్దులెట్టించుకుంటున్నారు ఇప్పుడు అవి చాలదన్నట్టు పొద్దు నుంచి పాటలు నాన్న అని పిలిచా నన్ను పక్కనెట్టిసే నాటుకోడి చుట్టూ తిరుగుతున్నారు ఇవాళ నుంచి ఇంట్లో మేమైనా ఉండాలి లేదా అదేనా ఉండాలి అయితే దొబ్బేరా బయటికి అంత సడన్ గెలిపోమంటే ఎటెళ్ళిపోతాను నా చాయిస్ అదేరా దొబ్బే బయటికి అమ్మా చూడే నాన్నగారు ఏంటంటున్నారు మీ అబ్బా కొడుకులు గొడవలోకి నన్ను లాక్కండి బాబు నా ప్లేట్ లేదో నన్ను తోముకోనివ్వండి అంత స్పీడ్ గా ప్లేట్ తిప్పేవాటే మరి ఇటువైపు కూడా తోమాలి కదరా నువ్వు కూడా టైమింగ్ బట్టేస్తున్నావే ఎరా బట్టలు సర్దమంటావా ఊరుకోండి నాన్నగారు ఇప్పుడు వెళ్ళిపోమంటే ఎటెళ్ళిపోతానే రే దీన్ని మేపితే కనీసం తెల్లారి అలారం లేకుండా లేపుతుంది ఇంకో రెండు వారాలు అయితే ఇంట్లో రెండు రకాల వంటలా మారుతుంది కానీ నువ్వు ఉన్నావు తినేటప్పుడు కూడా రేపేం తిందా అని ఆలోచిస్తావు కదరా పనికి మాలిని అదవా దీనిలో పనికొచ్చే పని ఒక్కటైనా చేసావరా అందుకే నీకన్నా ఇదే ఎక్కువ నాకు ఇదిగో ఇంట్లో ఒక పనికి మాలినాడు ఇంటి బయట ఒక పనికి మాలినాడు ఇద్దరూ కలిపి పెద్ద హోల్ పెట్టి పనికి మాలినాళ్ళు హోల్ స్క్వేర్ అని ఒక సినిమా తీయండి వెళ్ళినాయినా వెళ్ళు లేకపోతే ప్రాణం పోయేలా ఉంది కోటి నువ్వు చెప్పరా నీదే ఊరు నా బతుకు ఒరే ఎందుకురా అలా ఇంటి దగ్గరకు వచ్చి అరుస్తున్నావు ఫోన్ చేయొచ్చు కదా వచ్చేస్తానా ఇప్పుడు ఏటైందనే వచ్చావు కదా బండికి ఏటు ఎక్కడా ముందే చెప్తానే కోటి నాన్న అల్లాగ చూడు ఇంకో పనికి మాలాడు అన్నారు కదా వాడే నాన్న చాలా ఎక్కువ చేస్తున్నాడు రా అదేదో వెళ్ళి అడుగైతే అడిగేయడం అడిగేస్తా ఇప్పుడు ఏట్రా ఏటే అంకుల్ మీరు చాలా ఎక్కువ చేస్తున్నారట అంకుల్ నీకెవడు చెప్పాడు ఇంకెవడు చెప్తాడు అంకుల్ మా దగ్గరే చెప్పాడు అంకుల్ రే అడగమన్నావు కదా అడిగిసాను రా బా అంకుల్ అబ్బా బుక్ చేసావు కదరా రే నువ్వు ఇంటికి రా నీ పని చెప్తాను ఎటు తీసుకెళ్తున్నావు ఇప్పుడు ఒక ప్లాన్ వేసాను చెప్తా ప్లానా ఏం ప్లాన్ రా అంగారా వస్తావు కదా నీకు నాన్న రేపు నాగులు చెబుతున్నా అన్న ఇప్పుడు ఎవడొస్తాడు నాన్న డ్రాయర్లు కొనడానికి
ఈ రోజు ఆ రోజు అని షాప్ ఓపెన్ చేయడం మానేస్తే వినాయక చవితి నుండి వరుస పెట్టి పండుగలు వస్తూనే ఉన్నాయి. దారం చేయకపోతే మండాయిలు తిరిగిపోద్ది. నువ్వు ముందు ఆ కొత్త స్టాక్ లో బావుల డిజైన్ డాయిలు ఉన్నాయి, అవి తీసి కొట్టుకెళ్ళాడిది. రాయల్ డిజైన్ లో ఈ పావుల డిజైన్ ఎవడైనా వేస్తాడు ఏంటి నాన్న? వేస్తాడ్రా, ఎవడెవడ పనికి మళ్ళాడు అంటాడు. ఇప్పుడే ఓపెన్ చేసిన షాప్, అప్పుడే పడుకెళ్ళిపోతున్నా మావాడిని. మీ దగ్గర ఉంటేనే ఇంకా మీకు బేరం పక్కంకెళ్ళి. మొన్న నేను మా నాన్న మీ షాప్కి డాయిల్ కొనుక్కోడానికి వచ్చాం కదా, మా షాప్ లో ఎందుకు కొంటున్నారు, ఎదురుగా జాకి షోరూమ్ ఉంది కదా అందులో కొనుక్కోవచ్చు కదా అంటున్నాడు. అసలకే ఎసరాడు. వాళ్ళు మీతో ఉంచుకోవడం కన్నా మాతో పంపించడమే బెటర్. పంపించండి. నాన్న సరుకులు 100 రూపాయలు తీసాను నేను, ఎదికిసుకోకు. మళ్ళీ బేరం అదేరా. మైజ్ పావులు డిజైన్ డైర్లు వచ్చి కొండవేటి. వద్దులేండి అంకుల్, అన్ని పావులు నేను క్యారీ చేయలేను. రే ఏంట్రా ఇంత సడన్ గా మమ్మల్ని ఎక్కడ తీసుకొచ్చా? మన పాకెట్ మనీ కోసం మంచి ప్లాన్ వేసానరా. అవునా, ఏట్రా అది? ఈ రోజు రాత్రికి మనం ఒక నేచురల్ పొట్టను సెటప్ చేయాలరా. మధ్యాహ్నం ఫ్రై పీస్ బిర్యానీలు 2 ఫుల్ వేస్తాం అనుకో, నైట్ కల్లా నేచురల్ గా సెటప్ అయిపోద్ది ఇంత పొట్ట. ఈ పొట్ట కాదురా, పాము పొట్ట. పాము పొట్ట? దాంతో మనం ఏం చేసుకుంటామరా? రేపు నాగల చవితి కదా, జనాలందరినీ ఆ పొట్ట దగ్గరికి రప్పించాలి. రేపే నేటి నాగల చవితి. ఏ గ్రహంలో బతుకుతున్నావురా నువ్వు? రేపే మనం సెటప్ చేసిన పొట్టలో నేను కూర్చుంటాను, పక్కనే ఒక టేబుల్ సెటప్ చేద్దాం. టేబుల్ కింద 2 పాల క్యాన్లు, పొట్టలో నుంచి పైపులు డైరెక్ట్ గా క్యాన్లోకి ఇట్టేస్తాం. 4 చిన్న గుంటలు సెటప్ చేశాను, వాళ్ళు మిగతా పొట్టల్లో ఉన్న గుడ్లు సిమిలే ఉండలు తీసి మీ టేబుల్ మీద తెచ్చి పెట్టేస్తారు. దాంతో బిజినెస్ మీరు చూసుకోండి. మన పొట్టలో వేసిన గుడ్లు సిమిలే ఉండలు మీ దగ్గరికి వచ్చినట్టు ఒక పైప్ సెటప్ చేద్దాం. ఎలాగో సవిత 11 వరకే, 4 గంటల్లో మినిమం 4000 సంపాదించాలరా. ప్లాన్ బాగుంది, వర్కౌట్ అవుద్దంటావా? వర్కౌట్ చెయ్యాలరా, జిమ్కి వెళ్దాం పదా అని కుళ్ళి జోక్ లేక బల్లిగడ్ షాప్ లో ఉన్న పావుల డ్రైల్ వేసి పావులు వదిలేస్తాను నీ మీదకి. మన మనసులో అనుకున్న జోక్ ఇడికెళ్ళగనబడింది. ఒరే మరి బుడతరకు కూడా చెప్దామా ఈ ప్లాన్? ఆడ అస్సలు ఒప్పుకోడు దీనికి. రేపు వాళ్ళ నాన్న ఫుల్ బిజినెస్ చేస్తాడు, ఆడ బిజినెస్ బొక్కడుతుంది అంటే మనకెందుకు సపోర్ట్ చేస్తాడు? అందుకే ఆడికేం చెప్పకండి, కామన్ గా మనమే కనిపించేద్దాం. మరాడు పాలు పోయడానికి ఇక్కడికి వస్తే చూసేస్తాడు కదరా మనల్ని. ఆడే రాడు, ఆడి ఇంటి పక్కన పొట్ట ఉంది. మరి జనాలందరూ మన పొట్టకే రావాలని ఎందుకు అనుకుంటారా? రావాలని అనుకునేలా మనం చెయ్యాలరా. నేను ప్లాన్ చెప్తాను, దాన్నే ఫాలో అయిపోండి. రే మరి మన ఇళ్ళలో కూడా పొట్టలో బాగాలేస్తాను అంటారు కదరా, మరి మనం కూడా వెళ్ళాలి కదా. మీరు కూడా మీ అమ్మా నాన్న ఇక్కడికే తీసుకురండి రా. మధుగడ అమ్మా నాన్న వచ్చినప్పుడు నువ్వు కౌంటర్ దగ్గర ఉండాలి, మీ అమ్మా నాన్న వచ్చినప్పుడు మధుగడ కౌంటర్ దగ్గర ఉంటాడు, అలా సెట్ చేసుకోవాలి. పెద్ద ప్లాన్ ఇదే. మరి అమలు చేద్దామా? నానా భాగ్యం, కత్తి మతాబులు పాలు గుడ్లు చిమ్లు ఉండలు అన్నట్టవా? అన్ని పెట్టాను నాన్నారై. సూపర్ అమ్మారే, బయలుదేరదాము పొట్టకి. పదరా నాన్న. నానా బల్లి ఏమైందిరా నానా, ఎందుకలా ఆయాస పడుతూ పరిగెట్టుకుంటూ వస్తున్నావు? పాము ఏమైనా వెంట పడుతుందా ఏంటి? పాము వెంట పడట్లేదు సార్, సమాధానాలు చెప్తుంది. సమాధానం చెప్పడం ఏంటరా నానా, కొంచెం అర్థమయ్యేలా చెప్పు. అలా అక్కడ పొట్లో మనం కన్నంలోంచి ఏదైనా ప్రశ్న అడిగితే సమాధానం చెప్తుంది పొట్లాపల నుంచి పాము. ఇది ఎక్కడ వింతరా నానా, ఇది ఎక్కడుందా పుట్ట? చూపిస్తాను పదండి. అదిగో అదే సార్ పుట్ట. ఎవడో పెట్టినట్టుంది ఇది పొట్ట ఏంటరా నానా? నిజం సార్, కావాలంటే ఆ పక్కనున్న పొట్టలో పాలు గుడ్లు చిమ్ములుండ్లు కొనీసి అందులో వేసి మీరు ఏదైనా ప్రశ్న అడగండి, ఖచ్చితంగా సమాధానం చెప్తుంది. అవన్నీ మా దగ్గర ఉన్నాయి కదరా నానా, మళ్ళీ ఎక్కడెందుకు కొండా? అదే సార్ మ్యాజిక్, అక్కడ కొంటేనే సమాధానం చెప్తుంది. ఇది ఎక్కడ చూస్తాం? మరి మరి ఆ స్టాల్ దగ్గర మొదగడ ఉన్నాడేంటి? ఆడనే ఆ స్టాల్ యజమానిగా పాము ఎంచుకుంది సార్. ఇది ఎందుకో కొంచెం సింక్ అవ్వట్లేదురా నానా. లేదు సార్, నేను ట్రై చేశాను, ఆ పాముకి అన్ని విషయాలు తెలుసు సార్, మన సీక్రెట్లన్నీ చెప్పేస్తుంది. ఒకసారి మీరు ట్రై చేయండి సార్, ట్రై చేసి ఊరు జనాలు కళ్ళు తెరిపించండి. ఉండే ట్రై చేస్తాను. ఎరా నానా మధు, బానే ఇట్టు దుకాణం అంతా సర్ప్రైజ్ దయ సార్. గుడ్లు ఎంతరా నానా? జస్ట్ 10 రూపాయలు సార్. షాపుల్లోనే 6 రూపాయలు చెప్తున్నారు కదరా నానా, నువ్వేంటి 10 రూపాయలు చెప్తున్నా? సర్ప్రైజ్ ఫిక్స్ చేశారు సార్, నాకేం తెలుసు సార్. సరే సరే 2 గుడ్లు ఇవ్వు. మా ఇంట్లో ఇద్దరమే కాబట్టి సరిపోయింది, 10 మంది ఉంటే నా బ్యాండ్ చిరిగిపోదును. ఏంటరా నానా చిమ్లీ ఉండలే ఇవి? అవును సార్. ఇదేంటి ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్ లో ఉన్నాయి.
మరి అందరి ఇళ్లలోనే ఒక షేప్ చేయరు కదా సార్, ఎవరికి ఏ షేప్ నచ్చితే ఆ షేప్ కొనుక్కుంటారని సర్ప్రైజ్ అలా ప్లాన్ చేసి ఉంటారు సార్. ఈ చిమ్లీ ఉండలంత 1.20 రూపాయలు సార్? ఈ చిమ్లీ ఉండలు 20 రూపాయలు లీటర్ నారా? ఏమో సార్, అంతా సర్ప్రైజే చేశాడు అంటో. సరే ఏం చేస్తాం, పావుతో మాట్లాడాలి కాబట్టి తప్పట్లేదు. ఇంతకీ పాలు ఎంత లీటర్? 1000 రూపాయలు అంటావా? లేదు సార్, 100 రూపాయలే సార్. లీటర్ పాలు 100 రూపాయలు లీటర్ నానా? మొత్తం సెట్ 150 రూపాయల్లో బాగా ప్లాన్ చేసుకున్నాను సర్ప్రైజ్ సార్. వెళ్ళండి సార్, పొట్టలో ఇవన్నీ వేసి ప్రశ్న అడగండి, సమాధానానికి మీరే షాక్ అయిపోతారు. నానా భాగ్యం పదరా, పావుకి కావాల్సినవన్నీ వేసి మనకు కావాల్సినవన్నీ లాగేద్దాం పదరా. నాగరాజా అమ్మరాయ్ భాగ్యం అన్ని వేసావా? వేసానరా నానా. ఎరా నానా మధు, ఇప్పుడు అడగచ్చా? అడగండి సార్, దగ్గరికి వెళ్ళి అడగండి. సర్ప్రైజ్ అన్నదిరా నానా, అన్నది అడగండి సార్, అడగండి. మరేం లేదు, వాట్సాప్ లో వారం రోజుల నుంచి మా కాలేజీలో సైన్స్ టీచర్ ని గెలుకుతున్నాను. ఏమైనా వర్కౌట్ అవుద్దంటావా? మాస్టర్ మామూలు రసికుడు కాదు నువ్వు. సర్పరాజు ఏడు మాట్లాడట్లేదు, మాట రావట్లేదురా. ఇదే నువ్వు ఇంకా కంటిన్యూ చేస్తే ఈ విషయం మీ భార్య భాగ్యానికి తెలిసిపోయి భాగ్యనగరం మధ్యలో ఉన్న హుస్సేన్ సాగర్ లో బండరాయికి నిన్ను కట్టి వదిలేస్తాను. ఇదే జరగబోయేది. వద్దురా నానా, నాకు ఆ సైన్స్ టీచర్ వద్దులే, మా భాగ్యంతో కలిసి బొబ్బట్లు వేసుకోవడమే బెటర్. ఏ సార్, సమాధానం చెప్పిందా? చెప్పిందిరా నానా, ఇంకొక ప్రశ్న ఉండిపోయింది. సార్, ఒక సెట్ ఒక ప్రశ్న, ఇంకో సెట్ తీసుకుని ఒక ప్రశ్న అడిగేయండి. రూపాయి కాయిన్ బాక్స్ ఫోన్ లాగా ఇది ఎక్కడ పంపరాఫర్రా నానా? నానా ఏం అడిగేవరా నానా? ఏం లేదు భాగ్యం, మా భాగ్యంకు వడ్డానం చేయిద్దాం అనుకుంటున్నాను, ఎప్పుడు చేస్తానని అడిగిన. ఎప్పుడని చెప్పిందిరా నానా? మీ భాగ్యం ఎప్పుడు 32, 22, 32 మారుతుందో అప్పుడు చేస్తామని చెప్పింది. ఇంకే జనుకి చేయించుకున్నట్లేరా నానా? నేను సేపు పదభాగ్యం పద. అల్ల, అక్కడ పాము సమాధానం చెప్తుందట, సర్ఫరా సమాధానం చెప్తున్నాడట. పాము సమాధానం చెప్తుందట, ఆ నాగరాజు ఉన్నట్టున్నాడు పొట్లో. మరి వెళ్ళి నువ్వు స్టాల్ దగ్గర ఉండి, నేను వెళ్ళి మా అమ్మ నాన్న తీసుకొచ్చేస్తాను, తర్వాత నువ్వు వెళ్ళి తీసుకురావచ్చు. సరేరా, వెళ్ళరా. ఏంట్రా మీ బల్లి గడినా అక్కడ పాలు గుడ్లు చిమిలొండలు అమ్ముతున్నట్టున్నాడు? అవును నాన్నగారు, అలాంటి ఆయుర దుకాణంలో సరిగ్గా బేరం అవ్వట్లేదట, అందుకే ఇటు చేతి ఈ దుకాణం పెట్టించాడు. సరిపోయారా, నీ చేత కూడా ఇలాంటిది పెట్టించేయాలి నేను. అదన్న నాన్నగారు, ఇల్లు వేద్దాం, మళ్ళీ క్యూ పెరిగిపోద్ది. ఎరా మళ్ళీ సెట్ ఎంతరా? 5 రూపాయలు అంకుల్. ఇలాగైతే ఎలా వ్యాపారం చేస్తారు నువ్వు? గుడ్డే 5 రూపాయలు కదరా, మొత్తం సెట్ 5 రూపాయలకి ఇచ్చేస్తానంటే నువ్వు? అంటే మీకు కాబట్టి 5 రూపాయలు అంకుల్. సరిపోయిందిలే, ఇదిగో 50 ఉంచు. నీ అబ్బా, నేను 50 అన్నాను రా. ఇలాగంటే 5 అనుకున్నాను రా. సరే నోడులే, వ్యాపారం చేయి. ఎంత అయింది కలెక్షన్? 1000 రూపాయలు రా. సూపర్, కంటిన్యూ కంటిన్యూ. రే ముందుకో చేయరా నువ్వు. వేస్తాను నాన్నగారు. రే ఇప్పుడు మా అమ్మ నాన్న ప్రశ్నలు అడుగుతారు, తిన్నంగా సమాధానం చెప్పలేదనుకో కన్నంలో నుంచి కారం నీళ్ళు వేస్తాను నీ మీద. నాన్నగారు ఈ కన్నంలో నుంచి ఏదైనా ప్రశ్న అడగండి, సమాధానం చెప్తుంది పాము. నీ వల్ల నా జీవితం ప్రశ్నలు మారిపోయింది, నాకేం ప్రశ్నలు లేవులే. నీకేమనుంటే అడిగే. నేను అడుగుతాను లేండి, మీ ఇద్దరు ఇటు రండి. నా కొడుకు ప్రయోజకుడు అవుతాడా? అమ్మో ఏంట్రా బుస్ అని సౌండ్ వస్తుంది, మళ్ళీ సరిగ్గా. నా కొడుకు ప్రయోజకుడు అవుతాడా? అవుతాడులే. అమ్మయ్యా అవుతాడంట, పదండి పదండి. ఏం అడిగావే? ఏం లేదులే, పదండి, ఇంకా జనం వస్తున్నారు కదా. ఒరే మధు, మీ అమ్మ నాన్న వెళ్ళిపోయారా? పంపించాను రా. సరే సరే నువ్వు నించోరా, మా అమ్మ నాన్నలు తీసుకొస్తాను ఇప్పుడు. సరే సరే తొందరగా వెళ్ళొచ్చే. ఒరే సురేష్, నాగుల చవితి కదా అని 100 పాల ప్యాకెట్లు 200 గుడ్లు తెప్పించాను, ఒక్కడు వచ్చి బేరం చేయట్లేదేట్రా? అదే డాడీ నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఒక ట్రే పాల ప్యాకెట్లు ఒక ట్రే గుడ్లు పట్టుకొని రోడ్డు మీద కూర్చుని పోతే బెటర్ ఏమో. చూస్తుంటే బేరం అవ్వట్లేదని రోజు ఇంటింటికి వెళ్ళి పాల ప్యాకెట్లు ఏమనేలాగా ఉన్నావు నువ్వు. సూపర్ మార్కెట్ అది ఇది అని నేను సూపర్ సూపర్ ప్లాన్లు అన్ని బ్రెయిన్ లో వేసుకుంటుంటే సంతలో సీకులు అమ్ముకునే టోళ్ళ తయారు చేస్తున్నావు, రోజు రోజుకి మరీ అర్ధానం అయిపోతున్నావు నువ్వు. చాలే నీ సోది మాటలు ఆపి మంది బయటకెళ్ళి ఎందుకు ఎవరు ఎటు కొనుక్కోవట్లేదో కొనుక్కో. ఏంటి ఎటు వెళ్తున్నారు మీరు? పొట్టలో పాలేయడానికి బాబా. మరి చేతిలో సామాన్లు ఏట్లేవు? అవన్నీ ఆ పొట్టదేరే అమ్ముతున్నారు బాబా, ఆ పొట్టదేర కొనేస్తేనే ఆ పాము సమాధానం చెప్తుందట. పాము సమాధానం చెప్పడం ఏంటి? ఇంకా తెలీదా, ఊరు జనం అంతా ఆ పొట్టదేరికే వెళ్తున్నారు.
పెద్ద స్కామ్ 1992 ఈ మహేష్ గాడు ఆ పొట్లో ఉన్నాడు అన్నమాట చెప్తా ఒరే మధుగా దేవుడు దేవుడు అన్న నమ్మించి మీడియా ముందు నన్ను ఎర్రోన్ చేసావు కదరా ఇప్పుడు ఈ జనం అందరి ముందు మీ అందరినీ ఏడ్చేస్తానో చూడండి రాత్రి రాముడు నా కల్లోకి వచ్చి ఈ పొట్లో ఉన్నాను నన్ను విడిపించు అని అన్నాడు అందుకే వెంటనే ఇక్కడికి పరిగెట్టుకుంటూ వచ్చాను ఏదో సినిమాలో స్టోరీ లాగా ఉందే అంత ఆలోచించుకో శ్రీరామదాసు శ్రీరామదాసు సేమ్ స్టోరీ మమ్మల్ని ఎలా నమ్మంటో నా కోసం 10 రకాల స్టోరీలు రాయడానికి రాముడేమైనా రాజమౌళియా నేనేమైనా ప్రభాస్న నా కోసం సీడీ మళ్ళీ ప్లే చేశాడు మీరు నమ్మకపోతే చెప్పండి నా రాముడు నేనే బయటికి తీస్తాను కొంప ముంచాడు పొట్టాడు రే బల్లి ఇప్పుడు ఏం చేద్దాంరా ఒరే వీడికి తెలిసిపోయిందిరా అందుకే పెద్ద స్కెచ్ వేసాడు రండి ఒక్కొక్కలో బిందికి నీళ్ళు తీసుకొచ్చి ఆ పొట్ట మీద వేయండి నా రాముణ్ణి విడిపించండి నువ్వు చెప్పింది ఒకవేళ తప్పు అయితే నేను చెప్పింది తప్పు అయితే ఆ పొట్ట మీద పెట్టి నన్ను నరికేయండి అంత గట్టిగా చెప్తున్నాడు అంటే నిజమేనేమో పదండి చెరుకో బింది నీళ్ళేద్దాం పుట్టలో శ్రీరామచంద్రుడు ఉన్నాడు సార్ బయటికి తీద్దామని జనం అందరూ నీళ్ళేస్తున్నారు పుట్టలోంచి మేక వచ్చిందేటి ఈ మేక చుట్టూ మహేష్ గడ వచ్చాడట్రా నానా ముగ్గురు కలిసి చేసిన ప్లాన్ అది మొత్తం లీక్ చేస్తాడరా ఇంక నువ్వు నటించి వేస్ట్ ఇంకేటి చూస్తున్నారు కుమ్మి అండాలని ఆగండి 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 అమ్మయ్య మీ నాన్న సమయానికి వచ్చాడరా మహేష్ డాడీ ఏది డాడీ హౌస్ వస్తున్నా డాడీ అది కాదు డాడీ నేను చెప్పేది ఏందడే డాడీ జనాల్నే మోసం చేస్తావరా జనాల్నే మోసం చేస్తావరా సరదాగా నీకు సరదాగా సొంటి పిక్కలు ఇచ్చేయాలరా సరదాగా పద పద ఇంటికి పద నేనక్కడ కుట్టుండకపోతే నిన్ను ఊరి జనం అంతా సితక్కొట్టేసి ఉందరు సరదాగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే బా లైక్ చేయండి అమ్మా కామెంట్ చేయండి అలాగే మా ఫిల్మీ మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి ఉంటాను మరి బాయ్.